హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ క్లాస్ 19 దీనిలో మనం ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఇంజన్ ఫౌండేషన్లో రబ్బరు ఉపయోగం. ఆన్సర్, ప్రకంపనలు తగ్గును. ఇంజన్ ఫౌండేషన్లో రబ్బర్ యొక్క ఉపయోగం ఏంటంటే ప్రకంపనలు తగ్గును. నెక్స్ట్ క్వశ్చన్, స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఎచ్చట కలదు. ఆన్సర్, పాల్వంచ. నెక్స్ట్, చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి, దీన్ని ఏమంటారు? ఆన్సర్, బహుజన్యత్వం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డోలమైట్ ఏ జిల్లాలో ఎక్కువ లభ్యమవుతుంది? ఆన్సర్, ఖమ్మం జిల్లాలో. నెక్స్ట్, హిందూ జాతీయతవాద పార్టీగా పేరొందినటువంటి పార్టీ. ఆన్సర్, జనసంఘ్ పార్టీ. జనసంఘ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాయువులో జడవాయువు కానిది ఏమిటి? జడవాయువు కానటువంటిది ఏంటంటే క్లోరిన్. నెక్స్ట్, గద్వాల నివాసి అయినటువంటి లక్ష్మీ నరసింహ కవి రచించినటువంటి కావ్యం ఏమిటి? ఆన్సర్, నృసింహ విలాసం అనేటటువంటి కావ్యం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ నిర్వహించినటువంటి దేశం. ఆన్సర్, బ్రెజిల్. నెక్స్ట్, తెలంగాణలోని వేసవి వర్షాలను ఇలా పిలుస్తారు. ఆన్సర్, మ్యాంగో షవర్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ప్రాథమిక విద్య పూర్తి కాక మునుపే బడి మానివేయడాన్ని ఏమంటారు? ఆన్సర్, అపవ్యయం అని అంటారు. అపవ్యయం అంటే వేస్టేజ్, అపవ్యయం. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కరెన్సీని దశాంక విధానంలోకి ఏ సంవత్సరంలో మార్చారు? ఆన్సర్, 1957 సంవత్సరం. 1957. నెక్స్ట్, కూలింగ్ సిస్టమ్నకు చెందినటువంటి భాగం. కూలింగ్ సిస్టమ్కు చెందినటువంటి భాగం ఏంటంటే ఎయిర్ కంప్రెషర్. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? ఆన్సర్, 50.82 మిలియన్ టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమి కోకిల గారి దీపావళి ప్రసిద్ధమైనది. గౌతమి కోకిల గారి దీపావళి ప్రసిద్ధమైన ఇదేంటి? ప్రసిద్ధమైన కవితా సంకలనం. మరొకసారి చెప్తున్నాను, గౌతమి కోకిల గారి దీపావళి ఇది ప్రసిద్ధమైన కవితా సంకలనం. నెక్స్ట్, ఎస్ఏఆర్ సార్ను విస్తరించుము. ఆన్సర్, స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రము ఊబకాయ పన్ను అంటే ఫ్యాట్ పన్నును చిరుతిండ్ల మీద వేసింది? ఆన్సర్, కేరళ.
కేరళ రాష్ట్రము. నెక్స్ట్ April 4, 2013 ఏ ప్రాంతంలో భవనం కూలి 70 మంది మరణించారు? ఆన్సర్ థానే. థానే అనేటటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ పంజాబ్ లలిత్ కళా అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ చండీగఢ్లో ఏర్పాటు చేశారు, చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, మాంటిసోరీ ప్రకారం వికాస మార్గాన్ని, ఆత్మభావన ఏర్పాటును నిశ్చయించేది ఏమిటి? ఆన్సర్ మనస్సు. నెక్స్ట్, మన దేశంలో పబ్లిక్ సెక్టార్ స్టీల్ యూనిట్ల ఆజమాయిషి ఇంకా నియంత్రణ కింది వాటిలో ఏది చేస్తుంది? ఆన్సర్ SAIL. నెక్స్ట్, 1950లోని చైనా తనలో కలిపేసుకుంది. 1950లో డాష్ని చైనా తనలో కలిపేసుకుంది. ఆన్సర్ టిబెట్. టిబెట్ని చైనా 1950లో కలిపేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాణ్యత విషయంలో ప్రమాణాలను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసినటువంటి సంస్థ? ఆన్సర్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ 1952, 1952. నెక్స్ట్, శ్రావణ బెలగోళ, మహాబలిపురం అనేటటువంటి చారిత్రక ప్రదేశాలు వరుసగా ఈ రాష్ట్రాలలో కలవు? ఆన్సర్ కర్ణాటక, తమిళనాడు. నెక్స్ట్, మన దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల కోవలోకి రానటువంటిది ఏమిటి? ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ ఇది మన దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల కోవలోకి రాదు. నెక్స్ట్ క్వశ్చన్, శిశు విద్య ఒక ఉన్మాదమని ఇది దీర్ఘకాల వ్యక్తిత్వ సమస్యకు కారణమవుతున్నదని అని అన్నది ఎవరు? ఆన్సర్ డేవిడ్ ఎల్ కిండే వీరు అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రణాళికలో విదేశీ సహాయం ద్వారా నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు? ఆన్సర్ వార్షిక ప్రణాళికలు. నెక్స్ట్, పెద్ద ఎత్తున సహజ వాయు నిక్షేపాలు బయటపడినటువంటి రాష్ట్రం? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్, తెలంగాణలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం అధికంగా ఉన్నటువంటి జిల్లా? ఆన్సర్ ఖమ్మం జిల్లా. నెక్స్ట్, మెహర్ మిత్తల్ కింద పేర్కొనబడినటువంటి వాటిలో దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ హాస్యము. హాస్యముకు ప్రసిద్ధి. నెక్స్ట్, కింది వాటిలో దేనికి అత్యధిక శక్తి అంతరం ఉంటుంది? ఆన్సర్ అవాహకం. అవాహకంకు అత్యధిక శక్తి అంతరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించేటటువంటి అధికారం? ఆన్సర్ 72వ అధికరణం. నెక్స్ట్, 2010, 2011 సంవత్సర కాలంలో సేవారంగం సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత శాతం? ఆన్సర్ 18.3%. నెక్స్ట్, మేడారం జాతర ప్రతి ఎన్ని సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది? ఆన్సర్ 2 సంవత్సరాలకి ఒకసారి. నెక్స్ట్, టీవీలలో శ్రవణ సంకేతాలను ప్రసారం చేయుటకు వాడేటటువంటి సాంకేతికతను ఏమంటారు? ఆన్సర్
పల్స్ కోడ్ మాడ్యులేషన్ అని అంటారు. నెక్స్ట్ డాక్టర్ పద్మజ నాయుడు. డాక్టర్ పద్మజ నాయుడు జాతీయ పార్క్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డాక్టర్ పద్మజ నాయుడు జాతీయ పార్క్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి మెమొరీని కలిగి ఉండలేని డిస్కుల యొక్క పాడైనటువంటి ప్రాంతాలను ఏమంటారు? ఎటువంటి మెమొరీని కలిగి ఉండలేని డిస్కుల యొక్క పాడైనటువంటి ప్రాంతాలను ఏమంటారు? ఆన్సర్ బ్యాడ్ సెక్టార్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అడవిలో నివసిస్తూ అడవి మృగాల గురించి అధ్యయనం చేయాలనుకునేటటువంటి వ్యక్తి ఈ రకానికి చెందినటువంటి ఇంటిలో నివసించాలి. ఆన్సర్ గుడారం ఇల్లులో నివసించాలి. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టం 2005 ఎప్పుడు ఆమోదించారు? ఆన్సర్ మే 11 2005. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో నగరంలోని న్యాయ వ్యవహారాలను ఎవరు చూసేవారు? ఆన్సర్ మహామాతృలు చూసేవారు. నెక్స్ట్ కరోనా లాస్ ఏ రకపు కండక్టర్లలో తక్కువగా ఉంటుంది? ఆన్సర్ సర్క్యులర్ రకపు కండక్టర్లలో. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణ భౌతికవాదం బోధించినటువంటి తొలి గురువు ఎవరు? ఆన్సర్ అజితకేశ కంబలి అనేటటువంటి గురువు. నెక్స్ట్, ఈ క్రింది ఏ సంవత్సరాలలో బాలల జాతీయ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు? ఏ సంవత్సరంలో? ఆన్సర్ 2005, 2005. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానుల కాలంలో కవి సంగీతకారుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఢిల్లీ సుల్తానుల కాలంలో కవి సంగీతకారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అమీర్ ఖుస్రూ. నెక్స్ట్, 91వ రాజ్యాంగ సవరణ 2004 విషయం ఏమిటి? ఆన్సర్ విద్యా హక్కు. నెక్స్ట్, మాంటెగు చేంజ్ఫోర్డ్ సంస్కరణలు ఈ సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. మాంటెగు చేంజ్ఫోర్డ్ సంస్కరణలు ఈ సంవత్సరంలో అమలులోకి వచ్చాయి. ఆన్సర్ 1919. ఓకే, డయాలసిస్ దేని నివారణ కోసం వాడతారు? ఆన్సర్ మూత్రపిండాల క్షీణత దీని యొక్క నివారణ కోసం వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, నీలి దర్పణ్ అనేటటువంటి నాటకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ దీనదయాల్ మిత్ర వీరు నీలి దర్పణ్ అనేటటువంటి నాటకాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, రామన్ ఎఫెక్ట్ దీని ఏ అధ్యయనంలో వాడతారు? ఆన్సర్ ఎక్స్రే అధ్యయనంలో. నెక్స్ట్, విభక్తులు ఎన్ని రకాలు? ఆన్సర్ 8 రకాలు.